పాటు అది వాళ్ళు తినేసేవాడు. 100కి 50-55% అవతలకే పోద్ది. అవునవును. 40-45% మంది మాత్రమే తీసుకుంటారు, మిగతా 50% నీకెంత డబ్బులు తీసుకుపో, అవలేదు కదా. అది ఎట్లాగా ఉంటుంది? ఇప్పుడు బియ్యం బయట కొనుక్కుంటే 20 కిలోలు అంటే 40-48 అయితే వాళ్ళు ఎంత ఇస్తారు? 50-100 ఇస్తారు, అంటే రూపాయి పెద్ద 5 రూపాయల లెక్కల్లో ఇస్తారన్నమాట. తీసుకుని సర్దుకో, లేదా బెల్లము చింతపండు 5 తీసుకుపో అని చెప్తారు. అట్లా ఉండే సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు నీ ఇంటి దగ్గరికి వెహికల్ వస్తుంది, ఇంకోటి ఏదో గంటల కొద్ది క్యూ లైన్లో ఎవ్వడు కనబడలే నాకు. ఖచ్చితంగా ముందే సచివాలయ సిబ్బంది ఇదే వాలంటీర్ మెసేజ్ పెడతాడు, వాలంటీర్ నీకు మెసేజ్ ఇచ్చి సోన్సో సెంటర్లోకి అదే అక్కడే ఆ ఇళ్ల దగ్గరలోనే ఉన్న రోడ్డు మీద ఆపుతారు, అక్కడికి వస్తారు, తీసుకెళ్తారు. ఇప్పుడు రేషన్ షాప్ దగ్గర ఏమవుతుంది? మోసుకుపోవాలి ఇంటి దాకా. అవును, అంతే కదా. రేషన్ షాప్ కొన్ని చోట్ల అయితే ఒక ఊర్లోనే ఉండదు, పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలి. అవును, అంతే. రేషన్ షాపు చిన్న ఏది ఒక 50-100 ఇళ్ళు ఉన్నటువంటి చోట ఉండదు, అక్కడ ఏదో దగ్గరలో ఒక 4-5 ఊళ్ళకి ఒక చోట ఉంటుంది తెచ్చుకోవాలి. అట్లాంటిది 40-50 ఊళ్ళు ఉన్న ఇళ్ళు ఉన్న చోట కూడా వస్తున్నది ఇక్కడ రేషన్. ఇంటికి వస్తుంది చక్కగా, సందు మొదట తీసుకుంటున్నారు, ఇంట్లో పెట్టుకుంటున్నారు హ్యాపీగా, ముందు చెప్తున్నారు కాబట్టి, ఏ టైంకి వస్తో కూడా చెప్తున్నారు కాబట్టి కరెక్ట్గా ఆ టైంకి రాత్రి పొట్ల కూడా వచ్చినాయి ఇప్పుడు.